హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనూరా వ్లాగ్స్. ఇవాళైతే మనం చెన్నైలో ఉన్న రైల్వే మ్యూజియంకి వెళ్తున్నాం అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్, పిల్లలకి చక్కగా చూపించచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఎవరైతే స్టిల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియో. మ్యూజియం వచ్చి ICF ఎగ్జాక్ట్ విల్వాకంలో ఉందండి. విజిట్ టైమింగ్స్ వచ్చి 9:30 to 5:30. మండే హాలిడే ఇచ్చేశారు. ఎంట్రీ ఫీజ్ వచ్చి పిల్లలకైతే 25 రూపీస్, అడల్ట్స్కి అయితే 40 రూపీస్. మ్యూజియం వచ్చి 2002లో ఓపెన్ చేశారు. అండ్ టికెట్ కౌంటర్కి ఎదురుగా పెయింటింగ్ ఉంది, చూశారు? అచ్చం ప్రాణం పోసినట్లు ఉంది కదా. అండ్ పక్కనే స్కల్చరల్ పార్క్ ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కల్చర్స్ ఉన్నాయన్నమాట, అవి చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కూడా. మ్యూజియంలో వేరియస్ వింటేజ్ కోచెస్ ఉన్నాయండి, లైక్ ఊటీ ట్రైన్స్ ఉన్నాయి, మెట్రో ట్రైన్స్, వందే భారత్, ఇవన్నీ మనం ఎక్కి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇది స్టార్టింగ్ గేట్ అనమాట. లోపల చాలా రకాల వింటేజెస్ అవన్నీ ఉంటాయి. అండ్ పిల్లలు కూడా ఆ వింటేజెస్ అవి ఎక్కచ్చు. సమ్ మోడల్స్ వచ్చి నార్త్ ఇండియన్ బ్రిటిష్ లోకోమోటివ్ కంపెనీ వాళ్ళు తయారు చేశారండి. ఇంకొన్ని అయితే వందల సంవత్సరాలు పాతకాలంవి. అండ్ ఈవెన్ ట్రైన్స్ దగ్గర చూస్తే కూడా బోర్డ్స్ ఉన్నాయండి. ఆ బోర్డ్స్లో కంప్లీట్ డీటెయిల్స్, మనకి ట్రైన్ ఎవరు కనిపెట్టారు అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం బోర్డ్స్లో చూడవచ్చు. ఇక్కడ వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్ వచ్చి టాయ్ ట్రైన్. పిల్లలే కాదండి, మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. లోపల మొత్తం తిరిగేశాక మేము మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఎగ్జాక్ట్గా టికెట్ కౌంటర్కి ఎదురుగా చూసారా, చెన్నై రైల్ మ్యూజియం అనే బిల్డింగ్ లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ కింద అండ్ ఆల్సో పైన కూడా మ్యూజియం ఉందన్నమాట. ఎవ్రీథింగ్ వన్ టు లాస్ట్ వరకు, ట్రైన్స్ ఫస్ట్ ట్రైన్ కా నుంచి ఇప్పుడు ప్రజెంట్ వందే భారత్ వరకు ఎవ్రీ ట్రైన్ మోడల్స్ అక్కడ ఉన్నాయన్నమాట, విత్ డేట్స్తో సహా. అండ్ ఎవరు బిల్డ్ చేశారు ఎవ్రీథింగ్ అక్కడ మెన్షన్ చేసి ఉంది. అండ్ ఆల్సో ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ ఆ ట్రైన్స్కి ఏమి యూజెస్ చేస్తారు అండ్ ఆల్సో ట్రైన్లో ఏమేమి వస్తువులు ఉంటాయి అనే ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.